నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈరోజు మనతో పాటు స్టూడియోలో రెడీగా ఉన్నారు డాక్టర్ హరిహరన్ గారు విజయవాడ పాలిక్లినిక్ సీనియర్ వైద్యులు మనం చాలామంది కూడా చికెన్ లేకపోతే తినరు అని పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు అంతకుముందు వారంలో ఒకసారి రెండుసార్లు తినేవాళ్ళు అలవాటు చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఆల్టర్నేట్ డేస్లో నాన్ వెజ్ ఖచ్చితంగా ఉండాల్సిందే మనం తీసుకునే చికెన్ మంచిదేనా ఆ చికెన్ని అంటే చిన్నపిల్లలు కూడా పెద్దగా తయారు చేసేలా కొన్ని స్టెరాయిడ్స్ అందిస్తున్నారు అనే వార్త కూడా చక్కెర్లు కొడుతుంది ఇది కరెక్టా కాదా మనం ఎలాంటి చికెన్ తీసుకోవాలి అనే విషయాలన్నీ మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు సార్ మరి చికెన్ ని తీసుకోవచ్చా రెగ్యులర్ గా చాలా మంది తింటూ ఉంటారు అంతకుముందు స్పెషల్ డేస్ లో తీసుకునే వాళ్ళు ఇప్పుడు రెగ్యులర్ డేస్ లో కూడా కంటిన్యూస్ గా నాన్ వెజ్ తీసుకోవడం మనకు కనిపిస్తూ ఉంది బయట కానివ్వండి అలాగే ఇంట్లో కూడా కుక్ చేస్తూ ఉన్నారు చాలా మంది మరి ఈ నాన్ వెజ్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా చికెన్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు డాక్టర్ గారు నాన్ వెజిటేరియన్స్ అమితంగా ఇష్టపడే ఐటెం చికెన్ మంచి సోర్స్ ఆఫ్ యానిమల్ ప్రోటీన్ సో చిన్నపిల్లలు కూడా చికెన్ ఇష్టంగా తింటారు బికాజ్ చేపల్లాగా ముళ్ళు ఉండవు ఈజీగా పట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని ఈజీలీ అవైలబుల్ అని చోట్ల సో ఈ జనాభా పెరిగిపోవడం దానికి సరిపడా ప్రొడక్షన్ ఆఫ్ చికెన్ సప్లై చేయడం కోసం ఈ పౌల్ట్రీ యజమానులు నానా రకాల టెక్నిక్స్ యూస్ చేస్తూ ఉంటారు ఫాస్ట్ ప్రొడక్షన్ అంటే ఒక చిన్న కోడి పిల్ల కంప్లీట్ పెద్ద కోడి అయ్యేదాకా టైమ్ టె టైమ్ చేయడానికి షార్ట్ కట్ చేయడానికి లేదా చికెన్ ఆ కోడి అనేది బాగా హెల్తీగా వెయిట్ గెయిన్ అవుతే ఎక్కువ బిజినెస్ అవుద్ది ఎక్కువ మీట్ వస్తుంది అని చెప్పి వీళ్ళు కొంతమంది దానికి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం ఎక్స్ పెట్టడానికి కానీ మీట్ పెరగడానికి కానీ లేదా స్టెరాయిడ్స్ ఇస్తే మజిల్ గ్రోత్ అని చెప్పి స్టెరాయిడ్ ఇంజక్షన్ ఇవ్వడం లాంటివి షార్ట్ కట్స్ చేసి క్వాలిటీ కన్నా క్వాంటిటీకి రిఫరెన్స్ ఇచ్చి బిజినెస్ టార్గెట్స్ని రీచ్ అవ్వడం పబ్లిక్ ఒక డిమాండ్ ఫుడ్ డిమాండ్ చైన్కి సప్లైకి చేయడానికి వాళ్ళు మీట్ చేయడానికి కోసం వాళ్ళు టార్గెట్స్ రీచ్ అవ్వడం కోసం ఇలా మన దేశంలో జరుగుతుందని చెప్పి చాలా ఆరోపణలు ఉన్నాయి చాలా చోట్ల జరుగుతుంది ఇది ఇప్పుడు మనం చూసినట్టయితే అయితే లో స్టెరాయిడ్ ఇండ్యూస్డ్ చికెన్ బ్యాండ్ అది అక్కడ చికెన్ అమ్మే కవర్ మీద ఇది స్టెరాయిడ్ ఇచ్చిన చికెన్ కాదు అని క్లియర్ గా మెన్షన్ చేయాల్సిన కంపల్సరీ లేబులింగ్ ఉంది మనకి అలాంటి చట్టం చాలా అవసరం అమ్మా మన ఇండియాలో ఎందుకంటే మన వాళ్ళు చట్టాలు బ్రేక్ చేయడంలో మన వాళ్ళు కీలకంగా ఉంటారు సో మన వాళ్ళు పట్టించుకోరు స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సో ఈ స్టెరాయిడ్స్ ఇచ్చిన కోడి తినడం వల్ల ఏం నష్టాలు అంటే దీంట్లో మనకి సల్మోనెల్లా క్యాంపర్ బ్యాక్టర్ ఇంకా ఇలా ఫుడ్ పాయిజనింగ్ కాస్ చేసే టైఫాయిడ్ లాంటి చాలా బ్యాక్టీరియాస్ త్వరగా ఉంటాయి ఇందులో అలాంటివి కన్జ్యూమ్ చేయడం వల్ల ముఖ్యంగా ఎక్కువ స్టోరేజ్ ఉంచినా సరిగ్గా కుక్ చేసుకోకపోయినా దాని బాడీని పడి ఫుడ్ పాయిజనింగ్ టైఫాయిడ్ అనేది చాలా ఎర్లీగా వస్తుంది ఈ స్టెరాయిడ్ ఇండ్యూస్ చేసిన మాంసం ఎక్కువ కాలం ఉండదు త్వరగా కుళ్ళిపోద్ది దాంట్లో త్వరగా బ్యాక్టీరియా దాంట్లో స్టెరాయిడ్ వల్ల త్వరగా బ్యాక్టీరియా దాంట్లో గ్రో అయ్యి అది ఎవరైతే జబ్బులు పాటు ఉంటాయి రీసెంట్ గా మనం చాలా టీవీ ఛానల్స్ క్రైమ్ న్యూస్ చూసినట్టయితే ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు మున్సిపాలిటీ అధికారులు పెద్ద పెద్ద హోటల్స్ లో బ్రాండెడ్ హోటల్స్ లో కూడా పెద్ద పెద్ద మెట్రో సిటీస్ లో రైడింగ్ చేసినప్పుడు ఫ్రోజన్ మీట్ ఉంచడం అది కన్జ్యూమర్స్కి కి టేస్టీగా ఆయిల్ గా స్పైసీ మసాలా వండి పెట్టడం వల్ల చాలా మంది ఫుడ్ పాయిజనింగ్ పడి చనిపోతున్నారు సో గవర్నమెంట్ ఇది ఇంకా స్ట్రిక్ట్గా చేయాలి ఇలాంటి చికెన్ స్టెరాయిడ్ ఇండస్ట్రీ అయితే ఇంకా బాగా కుళ్ళిపోయిన మాంసం వండి పెట్టడం వల్ల మనం ఏమనుకుంటే చాలా టేస్టీగా ఉందనుకుంటాం కానీ కరెక్ట్ కాదు ఈ ఎక్సెస్ ఆయిల్ ఎక్సెస్ మైదా పిండి ఇలాంటి దాంట్లో చికెన్ ఇప్పుడు మనం బయట ఫ్రైడ్ చికెన్స్ చాలా ఇష్టంగా తింటున్నారు చికెన్ బకెట్స్లో వస్తున్నాయి జాయింట్స్ నగెట్స్ అలాంటి ఫ్రైడ్ ఫుడ్స్ అవడం వల్ల కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి అధిక సాల్ట్ బాడీలు ఎక్కువైపోయి త్వరగా బీపీ షుగర్ ఒబిసిటీ లాంటి జబ్బులు కూడా వస్తాయి సో హెల్దీ చికెన్ తినడం అంటే ఫ్రైడ్ చికెన్ ఎక్కువ మైదా ఎక్కువ ఆయిల్ చికెన్ తినడం అని అర్థం కాదమ్మా చికెన్ ప్రాపర్ కర్రీలా చేసుకుని తక్కువ ఆయిల్ తో అది కూడా మంచి ఏ కెనోలోనో ఆలివ్ ఆయిల్ తక్కువ ఆయిల్ అమౌంట్ యూస్ చేసుకుని చికెన్ తినాలి అది కూడా ప్రాపర్లీ బాయిల్డ్ కుక్డ్ చేసుకోవాలి ఫ్రెష్గా వండుకుందే తినాలమ్మా చికెన్ సార్ ఇప్పుడు మీరు ఫ్రెష్ అనగానే నాకు గుర్తొచ్చింది చాలా మంది అంటే బయట నుంచి చికెన్ తీసుకొచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటారు ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ తీసుకొచ్చుకొని హాఫ్ హాఫ్గా తీసుకొని కుక్ చేస్తూ ఉంటారు అది ఎంతవరకు కరెక్ట్ అంటే యాక్చువల్గా బయట మన కన్సూమర్స్ అంటే ఇంట్లో వాడుకునే ఫ్రిజ్ టెంపరేచర్స్ వేరమ్మా బయట ఫ్రోజన్ మీట్ సెల్లర్స్ అమ్మే ఫ్రిజ్ టెంపరేచర్స్ వేరు సో మన ఇంట్లో ఉన్న రిఫ్రిజిరేటర్స్ ఫుడ్ ప్రిజర్వ్ చేయడానికి కరెక్ట్ కాదు ఈ చికెన్ ఏదైతే వన్ ఆర్ టూ డేస్ త్రీ డేస్ ఉంచి కొంతమంది వెజిటేరియన్ డేస్ ఉంటే ఈ మిగతా రోజు ఇంకో రోజు తిందాం సగం చికెన్ స్టోర్ చేసుకుని డీప్లో పెట్టాం పాడవద్దనుకుంటారు కానీ చాలా చికెన్స్ మీరు గమనించుంటే దాని కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది సో కలర్ చేంజ్ అయిపోయి దాంట్లో బ్యాక్టీరియా అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఎప్పుడైతే అది ప్రాపర్గా హీట్ చేయకుండా ప్రాపర్గా కుక్ చేయకపోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు చాలా విపరీతంగా ఉంటాయి నాన్ వెజిటేరియన్ చాలా ఫాస్ట్గా పాడైపోద్ది అలాంటివి అసలు చేయకూడదు మన ముందు లైవ్ చికెన్స్ కట్ చేసి దాన్ని వెంటనే కుక్ చేసి కన్జ్యూమ్ చేయాలి తప్ప నెల ముంచిన చికెన్స్ ఎప్పుడు కాదు అందులో మనం సోర్స్ ఆఫ్ చికెన్ మెన్షన్ చేయాలి ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా రెగ్యులేషన్స్ పెట్టి ఇది స్టెరాయిడ్ కానీ హార్మోన్స్ కానీ ఇవ్వని కోడి అని మనం సర్టిఫై చేసిన హెంతెండో చాలా మంచిది ఇంట్లో పెంచుకున్న కోళ్ళు కానీ నాటు కానీ మన్యం కోడ్లు కానీ ఇలాగ న్యాచురల్గా ఆర్గానిక్ లో ఎటువంటి స్టెరాయిడ్స్ లేని కోడ్లు కన్జ్యూమ్ చేయాలని చెప్పి కన్జ్యూమర్స్ వాళ్ళు అవగాహన పెంచుకోవాలి రెడీమేడ్గా చికెన్ షాప్కి వెళ్ళి కంగారు కంగారుగా కొనేసుకోవడం అసలు అది ఏ టైప్ ఆఫ్ చికెన్ ఎక్కడ పెరిగింది ఏంటనేది చూసుకోకూడదు ఎప్పుడు లైవ్ చికెన్ స్టాక్ నే కన్జ్యూమ్ చేయాలి చాలా చోట్ల మనకి ఇప్పుడు మనం న్యూస్ వింటాను ఇక్కడ చచ్చిపోయిన కోళ్ళు ఉంటాయని చెప్పి ఉంటారు కొంతమంది ఆ డెడ్ కోళ్ళను కూడా వాళ్ళు ఏం చేస్తారు తక్కువ రేట్కి కొనుక్కొని కొన్ని హోటల్స్ వాళ్ళు దాన్ని టేస్టీగా వండి సర్వ్ చేసేస్తా ఉంటారు తక్కువ వాళ్ళు తక్కువ కాస్ట్ లో వస్తాయి వాళ్ళు పౌల్ట్రీ దగ్గర నుంచి చనిపోయిన కోళ్ళు కొనుక్కోవడం ఆ హోటల్స్ వాళ్ళు తక్కువ కాస్ట్ కొనుక్కొని దాని కన్జ్యూమర్ పాయింట్ లో బిర్యానీస్ కానీ నాన్ వెజ్ కర్రీస్ లో కర్రీ పాయింట్స్ కానీ దాన్ని వండి పెట్టేస్తాం వల్ల కన్జ్యూమర్స్ చేస్తున్నారు సో గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ లాస్ ఉండాలి లైవ్ చికెన్ చేయాలి అండ్ స్టెరాయిడ్స్ హార్మోన్స్ ఇచ్చిన కోళ్ళు అమ్మకూడదు అని చెప్పి మనకి మనం గుర్తించే అవకాశం ఏమైనా ఉంటుందా ఈ కోళ్ళకి స్టెరాయిడ్స్ కానీ ఇలాంటి ఇంజెక్షన్స్ కానీ ఏమైనా ఇచ్చారు అని మనం ఏమైనా గుర్తించే అవకాశం ఉంటుందా మామూలు కన్జ్యూమర్స్ అయితే ఇది స్టెరాయిడ్స్ ఇచ్చారు హార్మోన్స్ ఇచ్చారు థింక్ ఇంకేనా మెడిసిన్స్ ఇచ్చి దీన్ని ఫాస్ట్ గ్రోత్కి ఎక్కువ వెయిట్ తోగడానికి ఇంజక్షన్ ఇచ్చారని కనిపెట్టడం చాలా కష్టమా అది ఫుడ్ సేఫ్టీ అధికారులు పౌల్ట్రీ మీద విజిలెన్స్ వాళ్ళు వెళ్ళి కొన్ని చికెన్స్ని వాళ్ళు ల్యాబ్ తీసుకెళ్ళి దాని మీట్ టెస్ట్ చేయాలి దాని మీట్లో కానీ ఆ చికెన్ బ్లడ్లో స్టెరాయిడ్స్ ఎంతవరకు ఉన్నాయి హార్మోన్స్ ఎంతవరకు ఉన్నాయి ఎందుకు ఫాస్ట్ ఫాస్ట్గా వీళ్ళ దగ్గర ఇంత ప్రొడక్షన్ ఎలా వస్తుంది అని మన గవర్నమెంట్ వాళ్ళు చాలా గా ఉక్కుపాతం పెడితే కనుక ఇది కంట్రోల్ అవుతుంది లేదంటే ఇలాగే కల్తీ ఫుడ్ అనేది మన ఫుడ్ సైకిల్లో ఫుడ్ చైన్లో నిత్యం తినే ఫుడ్ ఆహారం ఉండడం వల్ల చాలా రకాలు జబ్బులు బారిన జనాలు పడతారు ఈ స్టెరాయిడ్స్ ఫుడ్ మంచిది కాదు ఎప్పుడైనా సరే మీరు అన్నట్టు ఆ కొత్త మన ఇండియా కూడా రావాలి లేదంటే నాన్ వెజ్ తినేవాళ్ళు కొంచెం జాగ్రత్తలు వహించి లేదా నాన్ వెజ్ తినడం తగ్గించుకోవడం మంచిది అనుకుంటున్నాను డాక్టర్ గారు హెల్త్ కాపాడుకోవాలంటే తప్పదు మనం తీసుకునే ఆహారం మంచిదా కాదా అలాగే నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి ఫ్రెష్గా తీసుకురావడం తీసుకొచ్చిన వెంటనే కుక్ చేసుకుని తినేయడం ఇలా జరగాలి తప్ప స్టోర్ చేసుకోవడం కానీ ఇలాంటివి జరగకుండా చూసుకుంటే కొంతవరకు సేఫ్ జోన్ లో ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు నమస్తే